కరోనా మూడో దశ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి దృష్ట్యా బూస్టర్ డోస్ పై ఆసక్తి నెలకొంది కేంద్రం ఆదేశాల మేరకు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బూస్టర్ డోసులు పంపిణీ చేపట్టనున్నట్లు వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది ఆరోగ్య కార్యకర్తలు ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు అరవై ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు బూస్టర్ డోస్ పూర్తిగా వ్యక్తిగత ఇష్టంతో కూడుకున్నదని పేర్కొన్న ఆరోగ్య శాఖ వైద్యులను సంప్రదించిన అనంతరం బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది గతంలో తీసుకున్న టీకానే తిరిగి మూడో డోసుగా ఇవ్వనున్నట్లు పేర్కొంది గతంలో చేసుకున్న టీకా రిజిస్ట్రేషన్ ఆధారంగా కోవిన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది కొత్తగా ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదన్న వైద్యారోగ్య శాఖ నేరుగా టీకా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకునే సదుపాయాన్ని కల్పించింది రెండు డోసు వ్యాక్సిన్ తీసుకుని తొమ్మిది నెలలు పూర్తయిన వారు బూస్టర్ డోస్ కి అర్హులుగా ప్రభుత్వం స్పష్టం చేసింది ఇప్పటికే రాష్ట్రంలో ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల మంది అరవై ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులున్న వారు ఉన్నట్లు తేల్చారు ఈ నెల మూడు నుంచి ప్రారంభమైన టీనేజర్ల వ్యాక్సినేషన్ కు విశేష స్పందన వస్తోంది వారంలోనే దాదాపు ముప్పై ఏడు శాతం మంది టీకా తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి బూస్టర్ డోసుల పంపిణీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్కారు సూచిస్తోంది అర్హులైన వారంతా తాము తీసుకున్న టీకాలనే మరోసారి పొందవచ్చని తెలిపింది